ప్రయోగాత్మకంగా ప్రారంభించినటువంటి సర్వదర్శనం టైం స్లాట్ విధానం ఇవాళ చివరి రోజు ఏ విధంగా కొనసాగుతూ ఉంది, భక్తుల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది, ఇక్కడ ఆపరేటర్ తీసుకున్నటువంటి టైం పరంగా కానీ క్యూ లైన్ పరంగా కానీ అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్స్ మెయింటెనెన్స్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి మార్పులు ఏమైనా అవసరం ఉన్నాయో ఇవన్నీ మనం ఒకవేళ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే రెడీగా ఉంటాం దాదాపు మార్చి నుంచి పర్మనెంట్గా ఈ సిస్టమ్ ప్రారంభించడానికి కృషి చేస్తూ ఉంది. గత 5 రోజుల్లో సోమవారం నుంచి నిన్నటి వరకు దాదాపు 60,000 మంది ఈ సర్వదర్శన్ టైం స్లాట్స్ టోకన్ తీసుకున్నారు. ఇవాళ శనివారం మామూలుగానే రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు ఇప్పటికే 18,000 మంది టోకన్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే భక్తులు అందరూ కూడాను సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సిస్టమ్ చాలా బాగుందని తెలియపరచుకోవడం జరిగింది. అయితే మార్చిలో మనం ప్రారంభించేటప్పుడు తిరుమలే కాకుండా తిరుపతిలో కూడా టోకన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి తిరుపతి పట్టణంలో ఎక్కడెక్కడ కౌంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది దాని మీద ఇప్పుడు స్టడీ చేస్తూ ఉంది. త్వరలో అక్కడ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఫైనల్ చేసుకొని కౌంటర్ సెటప్ చేసేటువంటి పనులు ప్రారంభిస్తాం. ఎవరైతే భక్తులు ఆధార్ కార్డు తీసుకురాకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి సర్వదర్శన్ టైం స్లాట్ టోకన్ లేకపోయినా వాళ్ళని కూడా అంతకుముందులాగా పాత విధానంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రవేశించి వాళ్ళు కూడా కాసేపు వెయిట్ చేసుకుని ఈ మిగతా భక్తులతో పాటు వాళ్ళకి కూడా ఒక రేషియో ప్రకారంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడ అదనపు ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీన్ని కూడా ఇంకా స్పీడప్ చేసే అవకాశం ఉంది. మనం ఒకవేళ డైరెక్ట్గా ఆధార్ కార్డు నుంచి అథెంటికేషన్ చేసుకొని అక్కడ నుంచి ఆధార్ నెంబర్ నుంచి డేటా తీసుకున్నట్లయితే దాదాపు 15 సెకండ్స్లోనే ఒక్కొక్క టోకన్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సలహా ఇచ్చారు. యుఐడి అథారిటీస్తో సంప్రదించుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలం దాని మీద అధికారులతో చర్చిస్తున్నారు. అసలు నేను చదువుకున్నటువంటి ఫామ్స్ ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఈ సిస్టమ్ వల్ల మేము ఇబ్బంది పడ్డాము బాగాలేదు అనేది ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇందాక కూడా దాదాపు ఒక 5 ఆరుగురితో ఇంటరాక్ట్ అయ్యాం, అందు కూడా సిస్టమ్ చాలా బాగుంది బ్రహ్మాండంగా. మనం రెండోది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఏదైతే మనం టైం స్లాట్ కేటాయించాం ఆ టైం స్లాట్ ప్రకారం వచ్చినట్టు భక్తికి నిజంగా కూడా ఎవరి కూడా వెయిటింగ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు దర్శనం చేస్తున్నారు కాబట్టి 100% మేము ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చాము అంటే మీరు మీకు కేటాయించిన టైం ప్రకారం రాగలిగితే గంటన్నర అప్రాక్సిమేట్లీ సమయంలోనే మీరు స్వామివారిని దర్శించుకొని బయటికి రాగలరు. ఏదైతే హామీ ఇచ్చాము అది ప్రస్తుతానికి అయితే 100% ఇంప్లిమెంట్ చేశాం. ఇవాళ కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దానివల్లనే మనం ఎక్స్పెరిమెంట్ పెట్టేటప్పుడు సోమవారం శనివారం పెట్టడం జరిగింది. అంటే శనివారం రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తులు టోకన్లు తీసుకున్న భక్తులు అదేవిధంగా డైరెక్ట్గా క్యూ కాంప్లెక్స్కి వచ్చినటువంటి భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కరెక్ట్గా అదే గంటన్నర సమయంలో ఇప్పుడు ఇవాళ బయట వస్తున్నారు లేదా ఇవాళ ఫుల్ డే మేము చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం వరకు కరెక్ట్ పొజిషన్ తెలుస్తుంది. బట్ నిన్నటి వరకు అయితే 100% సక్సెస్ కిందని అనుకోవచ్చు.